బేస్డ్ ఆన్ ఇది మనకి ముగ్గురు మగవుల మీద తీసిన కాన్సెప్ట్ వచ్చి ఒక సోషల్ ఇష్యూ పైన తీశారు. మీరు మూవీ చూసాక కానీ మూవీ రిలీజ్ అయ్యాక కానీ మీరు విన్న వన్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ మా మమ్మీ ఇచ్చారు నాకు. ఏం చెప్పారు? మా అమ్మ, ఎందుకంటే మా అమ్మ అసలు మూవీస్ చూడడం, థియేటర్స్కి ఇవి తను మానేశారు, అసలు ఛానల్ అయిపోయింది. కానీ చూడాలి అని చెప్పి నేను అన్నాను అనేసి పాపం వెళ్ళి చూసి వచ్చారు. ఫస్ట్ రాగానే ఎవరైనా నువ్వు బాగా చేసేవే అంటారు, కానీ మా అమ్మ మాత్రం సూపర్ సినిమా చూశాను అని అన్నారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. డైరెక్టర్ గారు సీరియస్లీ వేణు శ్రీరామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేణు శ్రీరామ్ గారు అనుకున్నప్ప ఎందుకు ఈ డైరెక్టర్లో స్కిన్ చేస్తారు, కొంచెం నవ్వచ్చు కదా అని అన్న ఫీల్లో ఉండేదాన్ని. ఇది చేయాలి మేడం, మీరు ఇలాగే ఉండాలి అని అనుకున్నా. కానీ నా రోల్ కానీ ప్రతి బిట్ సినిమా చూసినప్పుడు ఆయన పడ్డ కష్టం నాకు కనపడింది. సీరియస్లీ ఆ అమ్మ ఏడుస్తుంటే ఒక డ్రాప్ పడుతుంటుంది చూసారా, నాకైతే ఆ షార్ట్ అసలు చాలా మంది నచ్చింది. సీరియస్లీ నాకు చాలా మంది నచ్చింది. అండ్ అంతేకాకుండా మనకి ఎండింగ్ సీన్లో వాళ్ళు కేస్ విన్ అయ్యారు అన్నాక డైలాగ్ ఒక్కటి లేదు. లేదు, అది సూపర్. ఒక్కటి లేదు. పవన్ గారు కూర్చున్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఏడుస్తుంటే ఆయన అలా తడుము తల ఇలా అంటున్నప్పుడు ఓదారుస్తున్నప్పుడు లిటరలీ గూస్ బంప్స్. ఒక్క డైలాగ్ లేదు, సిర్ఫ్ అండ్ సిర్ఫ్ ఎమోషన్ అక్కడ. ఎంత బాగా చూపించారు. అండ్ ఇంకోటి వాళ్ళు డ్రాప్ అయిపోయిన అది ఉంటుంది కదా, అంటే మేము రిలీఫ్ అయిపోయామని ఒక ఇది ఉంటుంది, చాలా బాగా చూసి చూపించారు వాళ్ళు. చేశారు కూడా ఆ మూమెంట్ అయితే పవన్ గారిని చూసినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆడపడుచులు అని అడ్రస్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు ఆయన వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆడపడుచులాగే ఎవ్రీ వన్ కుడ్ రిలేట్ టు హిమ్ పర్సనల్లీ. ఈ అమ్మాయిని ఇప్పటివరకు అలాగే చూస్తారు, మన ఇంటి ఆడపడుచు మన పిల్ల అని అనుకుంటారు తప్ప ఎప్పుడు ఈ అమ్మాయికి ఇలా ఉంది, ఆ ఎందుకు మనకి వెళ్తావు అనేసి అసలు ఎప్పుడు చూడలేదు నేను. వాళ్ళ ఫ్యామిలీలోనే నేను అవార్డు చూడలేదు బేసికలీ.